ఈ వీడియోలో మనము మన ఓల్డ్ ప్యాంట్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనము ప్యాంట్ క్లాత్ని తీసుకోవాలండి. తీసుకుని దాన్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసింది చూడండి, అది నా వైపు ఉండాలి. అలానే ఓపెన్ చేసింది చూడండి, ఇది మనకి ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇదే విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఆది ఫ్యాంట్ తీసుకోండి. ఆది ఫ్యాంట్ తీసుకుని దాన్ని వెనక వైపుకి రివర్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, సెంటర్కి మడత పెట్టుకుని మొత్తం ఈ ఫ్యాంట్ అంతా కూడా ఈక్వల్గా వచ్చేలా వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్యాంట్ లూజ్ చూడండి ఇక్కడ, అలానే ఈ కిస్తా దగ్గర పట్టుకుని ఈ విధంగా చాపినట్టు పెట్టుకో మనము ఈ కిస్తా పాయింట్ ఉంది చూడండి, అక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇది మనకి ప్యాంట్ లూజ్ అవుతుందండి. నేను ఇందాక 4 మడతల కింద వేసుకున్నాను చూడండి, అది నాకు ఈ లూజే వచ్చిందండి. నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను అది అలాగే ఉంచుకున్నాను. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనము ఆ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అలానే చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ ఈ కాళ్ళు ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి ఈ కింద పార్ట్ అనమాట. ఈ కింద పార్ట్, ఇది పై పార్ట్. ఫస్ట్ మనము ఈ పై పార్ట్ వదిలేసేయండి, తర్వాత చూద్దాము. ఈ కింద పార్ట్ ఇక్కడ నుంచి ఈ కాళ్ళ వరకు ఎంత పొడవు ఉందో చూసుకుని మనము మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద మనము ఫోల్డింగ్ చేసుకోవాలి కదండి, దానికోసము ఇక్కడ మనకి మడత ఉందో చూడండి, దానికన్నా డబల్ తీసుకోవాలండి. లేదంటే 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము కిస్తా పొడవు చూసుకోవాలి. ఈ చివరనే మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి ప్యాంట్ లూజ్ ఇందాక ఎలా చూసుకోవాలో చెప్పాను కదండి, ఆ లూజ్ మనకి ఇక్కడ వరకునే వచ్చిందండి. కాబట్టి నేను ఈ చివర కిస్తా ఎంత పొడవు ఉందో మార్క్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ కింద నుంచి మనకి కాళ్ళు లూజ్ ఎంత ఉందో చూసుకుని ఇక్కడ మనము కిస్తా దగ్గర మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడికి కలుపుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అది కట్ చేసుకుందామండి. ఈ కింద వైపుని చూడండి, మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నంత వరకు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. మనము ప్యాంట్ కింద భాగం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదండి, దానికోసం కూడా 2 లేయర్స్ వచ్చేలాగా ఈ విధంగా క్లాత్ తీసుకోండి. తీసుకుని ప్యాంట్ పై పార్ట్ ఎంత ఇక్కడ చూసుకొని మనం ఇలా చూసుకోవాలి. ఈ నడుం దగ్గర లూజ్ ఎంత ఉందో ఈ విధంగా చూసుకోవాలండి. చూసుకుని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అలానే ఇప్పుడు చూడండి, ఈ పైన మనకి తోడ పెట్టుకోవడం కోసం ఫోల్డింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఫోల్డింగ్ చేసుకుని అప్పుడు నేను ఈ పై పార్ట్ ఎంత పొడవు ఉందో మార్క్ చేసుకుంటాను. మీరు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకుని ఇప్పుడు ఈ పైనుంచి ఇక్కడ మనము కాళ్ళు జాయింట్ చేసుకున్నాం చూడండి, అక్కడ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఈ కింద జాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పక్కన చూడండి, మనకి కొంచెం క్లాత్ లేదు కదా, అది మనము ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని యాడ్ చేసుకోవాలండి. అది ఎలాగనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నది అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, వేరే క్లాత్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ మనకి ఎక్కడ వరకు తీసుకున్నామో అలాగా మార్క్ చేసుకోండి. అలానే కింద కూడా, కింద వైపును కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోండి. మనకి ఫ్యాన్ క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే సరిపోతుందండి. ఇలాగ మనకి ముక్కలు వేయవలసిన అవసరం లేదు. ఇది కొంచెం చిన్నది కాబట్టి మనము ఇలాగ అతకవలసి వస్తుంది. ఇప్పుడు మనకి పై భాగం ఏదో దానికి మార్క్ చేసుకోండి మనకు తెలియడం కోసం. మార్క్ చేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా ఈ విధంగా ఎదురెదురుగా వేసుకోండి। ఇలా వేసుకోకపోతే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం తేడా వస్తుందండి, దాని కోసం ఇలా వేసుకోండి। ఇలా ఎదురెదురుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కింద క్లాత్ కట్ చేసుకున్నాం చూడండి, దాన్ని ముందు ఇక్కడ ఎలాగే అడ్జస్ట్ చేసుకోవాలో చూసుకోండి। ఇలాగా ఇలా చూసుకున్న తర్వాత ఇది దీని మీదకి ఇలా వేసుకోండి। ఇలా వేసుకుని మనము వీటి రెండింటిని ఇలాగా కింద వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలండి। సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా ఇది ముందు మనకి ఎలా ఫిట్ అవుతుందో చూసుకుని దాన్ని ఇలా వేసుకోండి। ఇలా వేసుకుని ఇక్కడ కూడా మనము ఇవి రెండు జాయిన్ చేసుకోవాలండి। చూడండి నేను జాయిన్ చేసుకున్నాను। జాయిన్ చేసుకున్న తర్వాత మనకి కింద వైపుకి వచ్చి ఉంటుంది చూడండి, దాన్ని పైకి లేకుండా పక్కకు పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి। ఇక్కడ వరకు అయిన తర్వాత ఇవి రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోండి। ఇలా వేసుకుని ఈ సెంటర్ని చూడండి ఇక్కడ కింద వరకు జాయిన్ చేసుకోండి। ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత కూడా ఖర్చు పక్కకు పెట్టుకుని లేవకుండా ఒక స్టిచ్ వేసుకోవాలండి। అలానే ఇంకొక ఈ టూ సైడ్స్ చూడండి ఈ చివర్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఏం చేస్తామంటే కొంచెం వరకు డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి। ఇలాగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని ఇక్కడ వరకు మనము ఒక స్టిచ్ వేసుకోవాలి। ఓకేనండి, చూడండి నేను సెంటర్లో జాయిన్ చేసుకున్నాను। అలానే ఈ సైడ్ చెప్పాను కదండి మనం కొంచెం వరకు డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ వేసుకోవాలని, టూ సైడ్స్ కూడా అలా వేసుకోవాలండి। అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపుని చూడండి, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకోండి। వేసుకుని ఈ చివరి వరకు ఇలాగా ఫస్ట్ మనము స్టిచ్ వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత మనము 1.5 ఇంచ్ వరకు ఇలాగ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఈ కింద వైపున ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి। చూడండి ఈ విధంగా వేసుకోవాలి। ఇది ఎందుకంటే మనము తాడు పెట్టుకుంటాం కదండి, దానికోసం ఈ విధంగా మనకి పై పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని కింద పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి। ఫస్ట్ చూడండి ఈ మార్క్ చేసుకున్నంత వరకు ఒక మడత కింద వేసుకున్నాను। ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మార్క్ దగ్గర నుంచి ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటాను చూడండి। ఈ విధంగా మనము ఫోల్డింగ్ వేసుకోవాలండి కాళ్ళు కింద వేసుకుని ఈ పై వైపున ఒక స్టిచ్ కింద వైపున ఒక స్టిచ్ వేసుకోవాలండి। ఇంకా మనకి కావాలితే మధ్యలో ఒక స్టిచ్ వేసుకోండి। ఇక్కడ చూడండి నేను ఇందాక మీకు ఈ విధంగా ఫోల్డింగ్ మీద చూపించాను కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి। ఈ కింద వైపున ఈ విధంగా వేసుకున్నాను। ఈ ఫోల్డింగ్ చేసిన చూడండి అది బ్యాక్ సైడ్ అండి। బ్యాక్ సైడ్ సెంటర్ను కూడా జాయిన్ చేసుకోండి। ఫస్ట్ ఈ పై పార్ట్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా వేసుకోండి, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలండి। వేసుకుని ఈ సైడ్ని మనము మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్క్ చేసుకున్న ప్లేస్లో ఫ్రిల్స్ పెట్టుకుంటామండి, దానికోసం పై పార్ట్ పై వైపు ఈ విధంగా పైకి ఉండేలా వేసుకోవాలండి। ఫోల్డింగ్ చేసిన వైపు ఉంది చూడండి అది ఇలాగా కిందకు వచ్చేలా వేసుకోవాలి। ఇప్పుడు కింద పార్ట్ కింద వైపు పైకి వచ్చేలా వేసుకోవాలండి। రెండు కూడా ఈ విధంగా వేసుకుని ఈ స్టార్టింగ్ నుంచి ఒకసారి కొలుచుకుందామండి। ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి పై పార్ట్ సెంటర్ కన్నా కింద పార్ట్ సెంటర్ ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకుని అవి మనము ఫ్రిల్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి। అడ్జస్ట్ చేసుకుని రెండు సెంటర్లు కూడా ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి। ఇక్కడ చూడండి మనకి పై వైపు కింద వైపు రెండు సెంటర్లు కూడా మనకి ఈక్వల్ గా వచ్చాయి కదండి। ఈ విధంగా వచ్చేలా మనము ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకొక వైపు మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ కూడా మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలండి। పెట్టుకొని చివరికి వచ్చేసరికి పై పార్ట్ కింద పార్ట్ రెండు కూడా ఈక్వల్ గా వచ్చేలాగా చూసుకోవాలి। ఇప్పుడు ఈ ఖర్చు చూడండి, ఇలా పక్కకు పెట్టుకొని చివరి వైపున ఖర్చు లేకుండా ఒక స్టిచ్ వేసుకోండి, చివరి వరకు వేసుకోండి। ఇలాగా చివరి వరకు వేసుకున్న తర్వాత ఈ చివర అలానే ఇంకొక చివర ఉంది చూడండి, అవి రెండు ఇలాగా ఈక్వల్గా పెట్టుకుని ఈ పై వైపున కొంచెం గ్యాప్ ఉంచుకోండి। ఉంచుకుని మనకి సెంటర్ పాయింట్ ఉంది చూడండి, అక్కడ వరకు జాయిన్ చేసుకోండి। ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి కాళ్ళ దగ్గర ఎంత లూజ్ కావాలో చూసుకోవాలండి, చూసి మార్క్ చేసుకోండి। మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇంకొక కాళ్ళని చూడండి దాని చివరి వరకు ఈ విధంగా మనము ఈ సైడ్న జాయింట్ చేసుకుంటూ రావాలండి। అంతేనండి, మనకి ఈ జాయింట్ చేసుకోవడం అయిపోతే ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయినట్టేనండి। ఓకేనండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి। నేను సైడ్న ప్రిల్స్ వస్తాయని చెప్పాను కదండి, చూడండి ఈ విధంగా మనకి సైడ్న వస్తాయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి।